friends, welcome to my channel, Soumya Sweet Home. Andre ela unnaru, baagunnara, nenu kuda chaala baagunnanu. Ee roju special entante bendakai pakodi cheyabothunnanu. Adi ela chesukovali anedi ippudu nenu chestunnanu chudandi. Ikkadaithe 1/2 kg bendakayalu teesukoni nenu subhranga kadigi ila mukkalu chesi pettukunnanandi ivanni kuda. Ippudu deentlo manam em em kalpukovali anedi ippudu choopistha. వచ్చేసి శనగపిండి నాలుగు స్పూన్స్ శనగపిండి వేసాను. ఇది వచ్చి కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్, పెద్ద స్పూన్ అండి, ఈ పెద్ద స్పూన్ నిండా వేసేస్తున్నాను. ఇదైతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదిగో 1/2 స్పూన్ అయిన కొంచెం జీలకర్ర, అలాగే తగినంత కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు మిర్చి వేసాం కాబట్టి 1/2 స్పూన్ కారం వేసాను. మళ్ళీ ఎక్కువైతే పిల్లలు తినలేరు కదా ఈ కారం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇక్కడ ఫ్రెష్గా మా చెట్టుకి తెంపుకొచ్చాను నేను కరివేపాకు. ఇది ఇలా నేను కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈలోపు మనం ఇది కలుపుకునేలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మనం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం బాగా మంచి కన్సిస్టెన్సీలో కలుపుకుందాం. సాల్ట్ అనేది 1/2 స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ. పిండి అనేది కాస్త తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇలా ఇంకాస్త కలుపుకోవచ్చు. ఈ విధంగా మనం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇది మనం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అందులో బెండకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కలుపుకున్నప్పుడు అదే తడితడిగా అయిపోతుంది కాస్త. ఇప్పుడు ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు వేసేద్దాం ఆయిల్లో. అన్నీ విడిపోతాయి. బెండకాయలు మొన్న మా ఊరికి వెళ్ళాను కదా, అక్కడ మా ఇంటి దగ్గర కాసిన బెండకాయలు అండి. వారం అయింది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. అలాగే ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పటికి కూడా. ఈరోజు నేను ఇట్లా బెండకాయ పకోడీ చేస్తున్నాను. బెండకాయలు అనేవి మన చెట్లకు తెంపుకొచ్చుకున్నావు కాబట్టి వారం రోజుల పాటు అయినా సరే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టిన. అదే మనం బయట నుంచి తెచ్చుకుంటే అవి 2-3 డేస్ కల్లా ముదిరిపోతాయి. బెండకాయ కూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఫ్రై చేసుకొని పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి అనేది బెండకాయ పకోడీ చాలా బాగుంటాయి. ఇంకా 1-2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇవి పచ్చిగా కనిపిస్తున్నాయి. బెండకాయలు అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. అంటే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి తీసుకున్నాను. బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి. మనకి ఇంకా కాస్త ఎక్కువ పిండి కావాలి అనుకున్నా కూడా కలుపుకోవచ్చు.
ఇక్కడైతే కొంచెం ఉంది ఇంకొక వాయికి. మా పాప అయితే ఫుడ్ కలర్ కలుపు అంటుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. చూడండి కలర్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే లైట్గా ఫుడ్ కలర్ కలిపాను నేను. అవన్నీ తీయడం అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు ఇందులో వేసేస్తున్నాను. సో ఫైనల్గా బెండకాయ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను, కొంచెం ఫుడ్ కలర్ అనేది వేయలేదు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మనకి నచ్చినట్లయితే వేసుకోవచ్చు లేదంటే లేదు. మనకి ఉప్పు కారం అనేది తగినంత వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ బెండకాయ పకోడీకి, చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి, వెంటనే నేను ఈ వీడియో చేసిన మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ.